అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేనేమంటానంటే, ఏది ఉన్నా కూడా ఎన్ని కష్టాలున్నా అధిగమించాల్సిందే కదా. 10 మంది నేను నా లైఫ్లో చాలాసార్లు చూశాను. ఈరోజు కూడా క్యూ గట్టి వచ్చారు. 1.5 అవర్ ఇక్కడ నిలబడుకొని నేను చెక్కులు తీసుకుని సరిపోయింది. ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చి లేదు మేము కూడా ఇవ్వాలి అని వచ్చి ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ ఒక చేయూతని ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది రాష్ట్రం పైన విషం గక్కే వాళ్ళు తప్ప, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కడూ వస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పుట్టినవాడు కానీ, మానవత్వం ఉండే వ్యక్తులు కానీ, బయట వాళ్ళు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు. వాళ్ళకి రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు అర్థమైనాయి. అర్థమైన తర్వాత అందరం కూడా హెల్ప్ చేయాలి. సాటి మానవుడిగా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన బాధ్యతలు. అందరూ వస్తున్నారు, వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాను. అందుకే నేను కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇబ్బందులు వస్తాయి, ఐఎమ్ ఫీలింగ్ తాత్కాలికం. ఎట్లా స్ట్రగుల్ చేయాలని చేస్తాం, ముందుకెళ్ళిపోతాం. ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాం, లేకుంటే ఇంకో 2 రోజులు ఎక్కువ కష్టపడతాం. దట్ ఇస్ ఓన్లీ ది వే. ఇక్కడ మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా 3 నెలలు, అదే 3 నెలలు టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ 32 వార్డుల్లో ఇది కూడా చేసి వాళ్ళని ఆదుకుంటాం. అదే మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది, కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదని ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ ఆ ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో ఛారిటీ కింద 1000 కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరొకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. దానికంటే మనం కష్టపడదాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, దాన్ని రివైవ్ చేద్దాం. పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే స్లోగన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి. అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసిపోయే బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ, రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది. అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి 2 సార్లు పర్లేదు, కానీ అన్ను నిత్యం ఇదే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.